డిజిటల్ ప్రొవైడర్ ఛార్జెస్ ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సినిమా థియేటర్ల యజమానులు బంద్ చేపట్టారు. డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్స్ ఛార్జీలను తగ్గించాలంటూ సినిమా థియేటర్ల యజమానులు తమ సినిమా హాళ్లను మూసివేసి బంద్ చేపట్టారు. 2వ తేదీ నుండి ఈ బంద్ కొనసాగుతుంది. నేటికి 5 రోజులుగా సినిమా థియేటర్లు మూతపడ్డాయి. ఎర్రగొండపాలెంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర, శ్రీనివాస్, గాయత్రి థియేటర్ల యజమానులు సినిమా హాళ్లను మూసివేసి బంద్లో పాల్గొన్నారు. అయితే థియేటర్లు తెరవకపోవడంతో ఎర్రగొండపాలెంలోని యువత, ఇతరులు వినోద కార్యక్రమాలు లేక నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. బంద్ కారణంగా థియేటర్లు బోసిపోతున్నాయి. సినిమా హాళ్లపై ఆధారపడి జీవించేవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈరోజు జరిగిన చర్చలు సఫలం కావడంతో రేపటి నుంచి యథావిధిగా థియేటర్లు తెరుచుకుంటాయని యజమానులు తెలిపారు.